ఓకే స్టూడెంట్స్, మనం మా లాస్ట్ క్లాస్లో అడ్వాన్స్డ్ న్యూమరికల్ అనాలిసిస్ అండి. అడ్వాన్స్డ్ న్యూమరికల్ అనాలిసిస్ వచ్చేటప్పటికి మనం ఫస్ట్ యూనిట్ అంటే కరెంట్ ఫిట్టింగ్ అయితే చెప్తున్నాం కదండి. అయితే కరెంట్ ఫిట్టింగ్ సంబంధించి మనం కొన్ని నార్మల్ ఈక్వేషన్స్ అనేవి రాసాం, అంటే స్ట్రైట్ లైన్కి పారాబోలాకి నార్మల్ ఈక్వేషన్స్ అయితే రాసాను. అదేవిధంగా ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అయితే మనం రాసాం కదండి, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ కూడా నార్మల్ ఈక్వేషన్స్ అనేవి రాసాం. అయితే ఈరోజు ఈ క్లాస్ ఏంటంటే ఒక పవర్ ఫంక్షన్ అనేది ఇస్తే దానికి నార్మల్ ఈక్వేషన్స్ అనేవి ఏ విధంగా రాయాలి అనేది మనం ఈరోజు ఈ క్లాస్ చూద్దామండి. అదేవిధంగా ఈ క్లాస్లో ఒక ప్రాబ్లం కూడా సాల్వ్ చేద్దాం. మీకు చాలా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఫిట్ ఏ పవర్ ఫంక్షన్ y ఈక్వల్ టు a ఇంటూ b పవర్ x అండి, a ఇంటూ x పవర్ b. ఫర్దర్ గివెన్ డేటా బై ద మెథడ్ ఆఫ్ ద బై ద మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ బై ద మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ ఇదండి మనకి ఇలాగా ఒక పవర్ ఫంక్షన్ అయితే ఇచ్చాడు. మీరు లాస్ట్ క్లాస్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకి అది ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అండి. అందుకే మీరు ప్రాబ్లంలో కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ ఈ అనేది ఇచ్చారండి, అంటే అది ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ కాబట్టి మనకి ఈ అనేది అంటే ఇచ్చిన ప్రాబ్లమ్ ఈ అనేది ఉంది. అయితే ఇది మనకి పవర్ ఫంక్షన్ అండి, వై ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ పవర్ బి, ఇది పవర్ ఫంక్షన్ యొక్క ఈక్వేషన్ అండి. అయితే ఫర్ ద గివెన్ డేటా బై ద మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ అంటే ఇది కూడా మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ ఉపయోగించి నార్మల్ ఈక్వేషన్స్ అనేవి రాయమని చెప్పి అయితే ఇచ్చారండి. అంటే సేమ్ మనం ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్కి ఏ విధంగా నార్మల్ ఈక్వేషన్స్ అనేవి రాసామో అదేవిధంగా ఈ పవర్ ఫంక్షన్స్ కూడా నార్మల్ ఈక్వేషన్స్ అనేవి రాద్దామని సజెషన్. ఫస్ట్ ఏంటంటే మనం వాళ్ళు ఇచ్చిన పవర్ ఫంక్షన్ అనేది గివెన్ అని చెప్పి తీసుకుంటాం. అంటే గివెన్ పవర్ ఫంక్షన్ y ఈక్వల్ టు a ఇంటూ x పవర్ b, అంటే వాడు ఇచ్చిన పవర్ ఫంక్షన్ని గివెన్ పవర్ ఫంక్షన్ అని చెప్పి y ఈక్వల్ టు a పవర్ x b అని చెప్పి తీసుకున్నామండి. నెక్స్ట్ అదేవిధంగా మీరు ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ చూసినట్లయితే వాడు ఇచ్చిన ఈక్వేషన్కి మనం లాగ్ టు ద బేస్ 10 అనేది అప్లై చేసాం కదండి, సేమ్ అదేవిధంగా దీనికి కూడా లాగ్ టు ద బేస్ 10 అనేది అప్లై చేస్తాం. అంటే బోత్ సైడ్స్ లో మనం లాగ్ బేస్ 10 అనేది అప్లై చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఓన్లీ వై ఒకటే ఉంది, అంటే లాగ్ టు ద బేస్ 10 అనేది అప్లై చేస్తే లాగ్ వై టు ద బేస్ 10 ఈక్వల్ టు అంటే మనం బోత్ సైడ్స్ అంటున్నాం కాబట్టి ఇక్కడ కూడా లాగ్ బేస్ 10 అనేది అప్లై చేస్తారు. అంటే లాగ్ బేస్ 10 ఏఎక్స్ పవర్ బి ఈ విధంగా మనం లాగ్ బేస్ 10 అనేది బోత్ సైడ్స్ అప్లై చేస్తే ఈ విధంగా ఒక ఈక్వేషన్ అయితే వచ్చిందండి. అయితే లాగ్ వై టు ద బేస్ 10 ఈక్వల్ టు ఇది ఏంటంటే మనకి లాగ్ ఏబి రూపంలో ఉందండి, లాగ్ ఏబి అంటే ఇది మనం ఆల్రెడీ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ కూడా సేమ్ ఫార్ములా అనేది యూజ్ చేసామండి. లాగ్ ఏబి ఉంటే మనకి ఫార్ములా ఏం రాసుకోవచ్చండి, లాగ్ బి అండ్ ప్లస్ లాగ్ బి అండి ఫార్ములా, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అంటే మనం లాగ్ ఏబి అండి ఫార్ములా. అయితే మనకి ఇక్కడ ఈక్వేషన్ అనేది లాగ్ ఏబి అంటే ఈ రూపంలో ఉంది కదండి, ఈ రూపంలో ఉందని ఏంటంటే మనం ఈ రూపంలోకి రాసుకున్నాం. అంటే లాగ్ ఏ బేస్ 10 ప్లస్ లాగ్
power b to the base 10. ये विधेयक log a plus log b ओपन कर रहा है। Next है log y to the base 10 equal to log a to the base 10 plus कर्सुडरी इतनी लास्ट हो एक्स पावर बी रोकना होगा अंतर इतनी हमारे अलग लास्ट कुछ चंदी कि बी एन एन मानो फ्रेंड लास्ट कुछ चंदी बी एन एन मानो फ्रेंड लास्ट कुछ चंदी जैसे स्मॉल बी लॉग एक्स की ना बेस टेन ये विधेयक ये तो कुछ चंदी नेक्स्ट चंदी करा ये इतने मानो स्टार्टिंग हो दे गिवन पावर फंक्शन है चिप्पे रहते हैं जैसे कि हमारा फर्स्ट इक्वेशन के देते किस कुंडा नेक्स्ट हो ये फर्स्ट इक्वेशन में हमारा सिंपलीफिकेशन चाहिएगा और उसमें हमारा कि इक्वेशन में सेकंड इक्वेशन के देते किस कुंडा होती ये जी सेकंड इक्वेशन हाँ नेक्स्ट हो ये इतने हमारा ये सेकंड इक्वेशन के लार्मल इक्वेशन से हमने कंपेयरिंग इक्वेशन हमने रास्ता होगी फर्स्ट हो ये सेकंड इक्वेशन के फर्स्ट कंपेयरिंग इक्वेशन हमने रास्ता దాని నుంచి ఏంటంటే మనం నార్మల్ ఈక్వేషన్స్ అనేవి రాసుకుంటాం అయితే దీనికి కంపేరింగ్ ఈక్వేషన్ అనేది ఎలా రాసుకోవచ్చు అంటే వై ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఎక్స్ అని అంటే సేమ్ మనం ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ కి కంపేరింగ్ ఈక్వేషన్ అనేది ఏది యూజ్ చేసామో ఇక్కడ కూడా సేమ్ అదే కంపేరింగ్ ఈక్వేషన్ అనేది వస్తుంది వై ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఎక్స్ ఇవన్నీ కూడా మనం క్యాపిటల్ లెటర్స్ లోనే రాయలేము స్మాల్ లెటర్స్ అయితే కాదు capital letters y equal to a plus b x అంటే వే ఇక్కడ క్యాపిటల్ a అనుకుందామండి క్యాపిటల్ a అంటే ఫస్ట్ మనం y ఉంది కాబట్టి క్యాపిటల్ y equal to క్యాపిటల్ y అంటే మనకి ఏమొస్తుందంటే log y to the base 10 ఉంది కదండి ఇదంతా కూడా మనం క్యాపిటల్ y ని అయితే తీసుకుందాం అంటే log y to the base 10 అదేంటండి నెక్స్ట్ క్యాపిటల్ a equal to ఇక్కడ క్యాపిటల్ ఏ అని ఏం తీసుకుంటామంటే లాగ్ ఏ టు ద బేస్ 10 ని క్యాపిటల్ ఏ కింద అయితే తీసుకుంటాం లాగ్ స్మాల్ ఏ టు ద బేస్ 10 నెక్స్ట్ అండి క్యాపిటల్ బి ఈక్వల్ టు క్యాపిటల్ బి వాల్యూ అని ఏం తీసుకుంటామంటే ఇక్కడ చూడండి ఒకటి అబ్జర్వ్ చేయండి ఇక్కడ క్యాపిటల్ బి అనేది మనకి కాన్స్టెంట్ వాల్యూ అండి అయితే ఈ దీంట్లో మనకి ఈ కాన్స్టెంట్ వాల్యూకి ఏదైతే ఉంటుందో అది మనం తీసుకుంటాం అంటే ఇక్కడ స్మాల్ బి అని కదండి ఇది మనం క్యాపిటల్ బి కింద అయితే తీసుకుంటాం అంటే క్యాపిటల్ బి ఈక్వల్ టు స్మాల్ బి అని ఇక్కడ ఎక్స్ అనేది మనకి వేరియబుల్ కదండి అంటే ఎక్స్ వేరియబుల్ దీంట్లో ఏదైతే ఉంటుందో అది మనం ఇక్కడ రాస్తాం అంటే క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ టు ద బేస్ 10 అదే కదండి క్యాపిటల్ వై ఈక్వల్ టు లాగ్ వై టు ద బేస్ 10 క్యాపిటల్ ఏ ఈక్వల్ టు లాగ్ ఏ టు ద బేస్ 10 క్యాపిటల్ బి ఈక్వల్ టు స్మాల్ బి క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ టు ద బేస్ 10 ఇదండి మనకి వై ఏ బి ఎక్స్ వాల్యూస్ అంటే ఇది ఈ ఈక్వేషన్ ని దీంతో కంపేర్ చేయగా వచ్చినటువంటి వాల్యూస్ అంటే ఇవన్నీ నెక్స్ట్ నార్మల్ ఈక్వేషన్స్ రాసినట్లయితే ఇది థర్డ్ ఈక్వేషన్ గా తీసుకుంటారు నార్మల్ ఈక్వేషన్స్ ఆఫ్ 3 is normal equations of 3 is normal equations rather than take first we have to observe y equal to a plus bx and the idea of starting check on only the a equation and a straight line of equation and the y equal to a plus bx straight line of equation it is straight line equations already normal equations and you have to normal equations and ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కి ఫస్ట్ సిగ్మా ని అప్లై చేశారు సిగ్మా ని అప్లై చేస్తే మనకి ఎలా వస్తుందంటే సిగ్మా y ఈక్వల్ టు ఎల్ ఏ ప్లస్ b సిగ్మా x కి నేను వచ్చింది నార్మల్ ఈక్వేషన్ అయితే ఇక్కడ చూడండి ఇక్కడ y ఈక్వల్ టు f ప్లస్ bx అంటే సేమ్ ఇదే రూపంలో ఉంది కాబట్టి కాబట్టి క్యాపిటల్ లెటర్స్ లో ఉన్నాయి స్మాల్ లెటర్స్ లో ఉన్నాయి అంతే కదా మీ డిఫరెన్స్ అయితే ఇది మనకి ఈ రూపంలో ఉంది కాబట్టి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కింద అయితే కంపేర్ చేసుకుంటాం అయితే దీన్ని ఏంటంటే మనం ఈ విధంగా సిగ్మా టర్మ్ లో రాసినట్లయితే దీన్ని కూడా సిగ్మా టర్మ్ లో అనేది రాస్తాం అంటే ఫస్ట్ మనం దీని అంటే ఈ ఈక్వేషన్ కి సిగ్మా అనేది అప్లై చేసినట్లయితే ఫస్ట్ వై చూడండి ఓన్లీ క్యాపిటల్ వై ఉంటే ఉంటే దీనికి సిగ్మా అప్లై చేస్తే సిగ్మా వై ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఇది ఏ అనేది ఓన్లీ కాన్స్టెంట్ వాల్యూ ఉంటే ఉందండి అంటే వేరియబుల్ ఏం లేదు కదా ఇటువంటి కాన్స్టెంట్ వాల్యూ ఒకటే ఉంటే అది మనం స్మాల్ ఎన్ అనేది రాస్తాం అంటే స్మాల్ ఎన్ క్యాపిటల్ ఏ ప్లస్ ఇక్కడ మనకి ఎక్స్ అనేది వేరియబుల్ ఉంది కాబట్టి ఇది బి సిగ్మా ఎక్స్ అని అయితే రాస్తాం
ఎన్ఎన్ఎస్ క్యాపిటల్స్ అది అంటే ఇవన్నీ క్యాపిటల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కూడా ఎన్ఎన్ఎస్ క్యాపిటల్స్ వస్తాయి అని చెప్పి కొనుక్కోండి డౌట్ వస్తుంది. ఇక్కడ మనకి ఇవన్నీ క్యాపిటల్స్ ఉన్నాయి, ఎంత మొత్తం ఉన్న స్మాల్ ఎన్ఎన్ఎస్ ఉన్న రాష్ట్రానికి క్యాపిటల్ ఎన్ అయితే రాదు. సిగ్మా వైస్ వల్ల ఎన్ఎం ప్లస్ బి సిగ్మా ఎక్స్. నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఈక్వేషన్ ఏం రాసామంటే ఈ ఈక్వేషన్కి మనం ఎక్స్ అనేది అప్లై చేసాం కదండి, ఎక్స్ అనేది అప్లై చేస్తే ఈక్వేషన్ అనేది ఎలా చేంజ్ అయిందంటే సిగ్మా ఎక్స్ వై ఈక్వల్ ఇక్కడ ఎక్స్ అప్లై చేస్తాం కాబట్టి ఎన్ అనేది మనకు రిమూవ్ అయిపోతుంది, ఏ సిగ్మా ఎక్స్ ప్లస్ బి సిగ్మా ఎక్స్ స్క్వేర్. ఈ విధంగా మనం ట్రైటన్ యొక్క ఈక్వేషన్ అయితే రాసామండి. అదేవిధంగా ఇక్కడ వచ్చే ఈక్వేషన్ ఏంటంటే మనం ఎక్స్ అనేది అప్లై చేస్తాం ఈ ఈక్వేషన్కి, ఎక్స్ అనేది అప్లై చేసినట్టయితే సిగ్మా ఎక్స్ వై ఈక్వల్ టు ఇక్కడ మనం ఎక్స్ అనేది అప్లై చేస్తున్నాం కాబట్టి ఎన్ అనేది మనకి రిమూవ్ అయిపోతుంది, ఏ సిగ్మా ఎక్స్ ప్లస్ బి సిగ్మా అనేది ఒక ఎక్స్ ఉంది కదండి, ఒక ఎక్స్ అప్లై చేస్తే ఎక్స్ వస్తుంది. ఇదండి మనకి పవర్ ఫంక్షన్కి వచ్చినప్పటికీ నార్మల్ ఈక్వేషన్స్ అది లేదు కదండి. అంటే సేమ్ మనం ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్కి ఏ విధంగా నార్మల్ ఈక్వేషన్స్ అనేవి రాసాము సేమ్ అదే విధంగా పవర్ ఫంక్షన్స్ కూడా సేమ్ అదే విధంగా వస్తుంది. కాబట్టి మీకు ఇక్కడ ఈ వాడు ఇచ్చిన ఈక్వేషన్ బట్టి మనకు చేంజ్ అవుతూ వస్తాయండి ఈ ఏబీ ఎక్స్ వాల్యూస్ అనేవి. ఇందాక దాంట్లో ఏంటంటే మనకి క్యాపిటల్ బి అనేది ఏంటంటే క్యాపిటల్ అంటే ఇందాక ప్రాబ్లం అండి ఎక్స్పెన్షన్ ఫంక్షన్ క్యాపిటల్ బి పలు బి రాకుండా వేస్ట్ ఈ అని చెప్పి వచ్చింది, లేదా ఈ విధంగా వేస్ట్ అని చెప్పి వచ్చింది ఇందాక దాంట్లో. అంటే మీకు ఇచ్చిన ఈక్వేషన్ ఏంటంటే మనకి ఈ పవర్లో ఉంది కాబట్టి బి వేర్ అనేది ఎలా వచ్చింది, అంటే మనకి ఈ పవర్ ఫంక్షన్ ఏంటంటే మనకి ఈ అనేది అంటే ఇది పవర్ ఫంక్షన్ కదండి, కాబట్టి మనం ఒక ఈక్వేషన్ అయితే ఇచ్చాము దాన్ని బట్టి ఏంటంటే మీకు ఇక్కడ వాల్యూస్ అనేవి వచ్చింది. ఇందాక మనకి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఉన్నాం కాబట్టి మీకు స్మాల్ ఈగా ఉందండి ఈక్వేషన్ అనేది, ఇది మనకి పవర్ ఫంక్షన్ అంటే వై ఈక్వల్ ఏ ఎక్స్ పవర్ బిలో ఉంటే ఉంది, ఇదండి నార్మల్ ఈక్వేషన్స్. సేమ్ అదే విధంగా మనం అంటే ఇప్పుడు మనకి అయితే అంటే ఇక్కడితో మనకి నార్మల్ ఈక్వేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడితో అయితే మనకి స్ట్రైట్ లైన్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఇచ్చారండి, అంటే ఒక ప్రాబ్లమ్కి స్ట్రైట్ లైన్ అంటే ఏబీ వాల్యూస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలండి, ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అని చెప్పి ఒక ఈక్వేషన్ అయితే ఇచ్చేస్తారు. ఆ ఈక్వేషన్లో ఏంటంటే మనం స్మాల్ ఏ స్మాల్ బి వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేసి ఆ స్ట్రైట్ లైన్ ఒక ఈక్వేషన్లో వేస్తే మనకి రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అయితే వస్తుందండి. చూద్దాం ఆ ప్రాబ్లమ్స్ కూడా. ఈ కర్వ్ ఫిట్టింగ్ అనేది ఇది చాలా సింపుల్ టాపిక్ అండి. ఇంకోటి ఏంటంటే మీ దగ్గర అంటే అందరి దగ్గర క్యాచ్స్ అనేవి ఉంటాయి కాబట్టి మీకు ప్రాబ్లమ్స్ చేయడానికి ఇంకా ఈజీ అయితే అవుతాయండి. నెక్స్ట్ అండి ఫస్ట్ ప్రాబ్లం ఫిఫ్టీ స్ట్రైట్ లైన్ సారీ ఫైవ్ ఏ ఫస్ట్ ప్రాబ్లం ఉంది ఫైవ్ ఏ జీఎస్టీ స్క్వేర్ లైన్ స్మాల్ వై ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఎక్స్ అండి ఫర్ ద బిలో డేటా ఎక్స్ ఐ అంటే ఇక్కడ మనకి ఫైవ్ ఏ లీస్ట్ స్క్వేర్స్ లైన్ అని చెప్పి ఇచ్చారండి, అంటే ఇక్కడ మనకి వై ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్ అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుస్తుంది కదండి వై ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్ అంటే అది స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ అయితే ఫర్ బిలో డేటా అని చెప్పి మనకి ఇంకా కొంచెం డేటా అయితే ఇచ్చాడండి అది కూడా రాక మైనస్ టూ మైనస్ వన్ జీరో వన్ టూ నెక్స్ట్ వైఫై వాల్యూస్ కూడా ఇచ్చాడండి వన్
टू थ्री थ्री फोर इधर इला मन के फस्ट प्रॉब्लम इच्छा प्रॉब्लम क्लियर अर्थंस मन की प्रॉब्लम अनेजी अंत मन की स्ट्रेट लाइन अंत मन की एक्सएन जो वेरियबल सिग्मा
మల్టిప్లై చేస్తే బి సిగ్మా ఎక్స్ అనేది వచ్చింది. అర్థం కదండి? నెక్స్ట్ అదేవిధంగా ఈ రాసిన ఈక్వేషన్కి ఏంటంటే ఎక్స్ అనేది అప్లై చేస్తాం. అంటే స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ వచ్చేటప్పుడు మనకి టూ ఈక్వేషన్స్ కదండి, ఫస్ట్ ఈక్వేషన్ సిగ్మా అనేది అప్లై చేస్తే ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ ఇంకో ఈక్వేషన్ కావాలంటే ఈ ఈక్వేషన్కి ఎక్స్ అనేది అప్లై చేస్తారు. అంటే సిగ్మా ఎక్స్వై ఈక్వల్ టు సిగ్మా అదే ఎక్స్ అనేది అప్లై చేస్తాం కాబట్టి ఈ ఎన్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఎన్ అనేది రిమూవ్ అయిపోతే ఏ సిగ్మా ఎక్స్ ప్లస్ బి సిగ్మా ఆల్రెడీ ఒక ఎక్స్ అనేది ఉంది, ఇంకా ఎక్స్ అనేది మనం అప్లై చేస్తాం కాబట్టి ఆ ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్. అర్థమైందండి? అంటే ఫస్ట్ మనం వచ్చిన ఈక్వేషన్ తీసుకున్నాం, దాని ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుని దీనికి నార్మల్ ఈక్వేషన్స్ అనేవి రాస్తాం. అయితే ఈ నార్మల్ ఈక్వేషన్స్ బట్టి మనం ఏబి వాల్యూస్ అనేవి ఫైనల్ చేయొచ్చు. నెక్స్ట్ అండి, ఇక్కడ ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనం ఒక టేబుల్ అనేది డ్రా చేస్తున్నాం. టేబుల్ అనేది ఎలా డ్రా చేస్తామంటే ఫస్ట్ అంటే దీంట్లో ఉన్న వాల్యూస్ అన్ని కూడా మనం కట్టుకుంటామండి. వాల్యూస్ అనేవి అంటే ఇక్కడ చూడండి, దీంట్లో అంటే జనరల్గా ఎక్స్ వై ఈ రెండు వాల్యూస్ తీసుకుంటాం, ఎక్స్ వై. అదేవిధంగా ఇంకొక వాల్యూ ఏంటండి అంటే ఎక్స్ వై ఉన్నాయి కదండి, ఎక్స్ వై ఎక్స్ వై ఎక్స్ ఈ నాలుగు వాల్యూస్ కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఎందుకంటే చూడండి ఇక్కడ ఎక్స్ అనేది ఎందుకు తీసుకున్నామంటే మనం ఫార్ములా సిగ్మా ఎక్స్ ఉందండి. సిగ్మా ఎక్స్ రావాలంటే ఫస్ట్ మనకి ఎక్స్ వాల్యూస్ ఉండాలి కదండి. దానికోసం ఏంటంటే ఫస్ట్ ఎక్స్ వాల్యూస్ తర్వాత సిగ్మా వై అనేది ఉంది. ఈ సిగ్మా వై రావాలంటే మనకి మనకి వై వాల్యూస్ ఉండాలి కదండి. దానికోసం ఏంటంటే వై అనేది తీసుకున్నాం. నెక్స్ట్ ఈ ఫార్ములా ఎక్స్ వై ఉంది, అంటే ఈ సిగ్మా ఎక్స్ వై రావాలంటే మనకి ఎక్స్ వై కూడా కావాలి కదండి వాల్యూ కూడా. నెక్స్ట్ ఇక్కడ చూడండి సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఉంది, అంటే ఈ సిగ్మా ఎక్స్ స్క్వేర్ వాల్యూ కావాలంటే మా ఫస్ట్ మనకి ఎక్స్ వాల్యూస్ ఎక్స్ స్క్వేర్ వాల్యూస్ కూడా కావాలి కాబట్టి ఎక్స్ వై ఎక్స్ వై ఎక్స్ స్క్వేర్ ఈ విధంగా అయితే తీసుకున్నాం. నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూస్ అంటాం కాబట్టి ఇక్కడ ఎక్స్ ఐగా ఇచ్చాడండి. ఇక్కడ మనం స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో రాసామండి, ఎలాగంటే ఐ వాల్యూ మనం రన్నింగ్ ఫ్రమ్ వన్ టూ త్రీ అండ్ సో అని ఎన్ వరకు అయితే రాసాం. ఐ వాల్యూ రన్నింగ్ ఫ్రమ్ వన్ టూ త్రీ అండ్ సో అని ఎన్ వాల్యూస్ అయితే రాసాం. అయితే ఫస్ట్ ఏంటంటే ఐ వాల్యూ వన్ తీసుకున్నారనుకోండి, ఎక్స్ వన్ వస్తుంది. ఎక్స్ వన్ అంటే అంటే దీంట్లో ఫస్ట్ వాల్యూ అండి, ఫస్ట్ వాల్యూస్ వచ్చి మనకి మైనస్ టూ. నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు క్లియర్గా చెప్పాలంటే ఈ ఎక్స్ వాల్యూస్ అన్ని ఇలా లైన్గా రాస్తుంది, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే మైనస్ టూ మైనస్ వన్ జీరో వన్ అదేంటండి. నెక్స్ట్ వై వాల్యూస్, వై వాల్యూస్ అంటే ఈ ఇచ్చిన వై వాల్యూస్ అన్ని కూడా ఇలా లైన్గా రాస్తున్నారు. అంటే వన్ టూ త్రీ త్రీ అర్థమైందండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్స్వై ఉంది, ఎక్స్వై అంటే మనం ఈ వాల్యూస్ బట్టి ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చండి. ఎక్స్వై అంటే దాని అర్థం ఏంటండి ఎక్స్ ఇంటూ వై కదా, అంటే ఈ రెండు వాల్యూస్ని ఇంక్లూడ్ చేసి ఇక్కడ రాసుకుంటే ఎక్స్ వై వచ్చేస్తుంది. అంటే ఎక్స్ ఇంటూ వై అంటే ఎక్స్ వాల్యూ ఫస్ట్ వాల్యూ మైనస్ టూ అంటే కదండి, వై వాల్యూ వన్ అంటే మైనస్ టూ ఇంటూ వన్ అంటే మైనస్ టూ మైనస్ టూ ఇంటూ వన్ మైనస్ టూ అంటే ఈ రెండాన్ని ఇంక్లూడ్ చేసి ఇక్కడ రాసుకోవాలి. మైనస్ టూ మైనస్ వన్ ఇంటూ టూ అంటే మైనస్ వన్ ఇంటూ టూ అంటే మైనస్ టూ అని మైనస్ టూ. నెక్స్ట్ జీరో ఇంటూ త్రీ అంటే జీరో, వన్ ఇంటూ త్రీ అంటే త్రీ, ఫోర్ ఇంటూ ఫోర్ అంటే త్రీ అడ్వర్టీ. నెక్స్ట్ అదేవిధంగా ఎక్స్ స్క్వేర్ అండి, ఎక్స్ స్క్వేర్ అంటే మనకు ఆల్రెడీ ఎక్స్ వాల్యూస్ తెలుసు, దీన్ని స్క్వేరింగ్ చేసి ఇక్కడ రాసుకుంటాం. అంటే మైనస్ టూ స్క్వేర్ అండి, మైనస్ టూ స్క్వేర్ అంటే మనకి వాల్యూ ఎంత వస్తుంది ఫోర్. అంటే కదండి ఇక్కడ మనకి మైనస్ అనేది రాలేదు, మీకు ఆల్రెడీ ఇది తెలుసు అంటే ఇంటర్మీడియట్ మనకు ఆల్రెడీ రూల్స్ అనేవి వస్తాయి కాబట్టి మీకు ఏదైతే అర్థమవుతుంది. ఇక్కడ మనం స్క్వేర్ చేస్తామంటే మైనస్ ఇంటూ మైనస్ అంటే మనకి ప్లస్ అవుతుంది కాబట్టి ఓన్లీ ప్లస్ ఫోర్ అవుతుంది. అంటే మైనస్
इधर ये विधान के तो चुके एक वैल्यू वाली गाड़ी गाड़ी में के टेबल लाइट ही चेसे इधे जी रनर के इंटर चेसी इधर बेस को ना एक्स वाई नेक्स्ट तो एक्स स्क्वायर की डी की स्क्वायर चेसी क्रास को माइनस टू स्क्वायर अंडे प्लस को रहने माइनस वन स्क्वायर अंडे प्लस वन जीरो स्क्वायर अंडे जीरो वन स्क्वायर अंडे प्लस वन टू स्क्वायर अंडे అయితే మనకి ఈ నుంచి ఏంటంటే మనం సిగ్మా టర్మ్ కావాలని ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే మీకు ఎక్స్ప్లెనేషన్ ఉన్నాయి కదండి, దీన్ని ఏంటంటే సిగ్మా ఎక్స్ కింద రాస్తాం. సిగ్మా ఎక్స్ అనేది ఎలా రాస్తా ఉంది, దీన్ని అన్ని ప్రత్యేక రాసుకుంటాం కదా, ఆ వచ్చిన వేరే సిగ్మా ఎక్స్. అంటే ఇక్కడ చూడండి, ఇది మైనస్ టూ మైనస్ వన్ అంటే మైనస్ త్రీ అండి. నెక్స్ట్ ఇది మనకి టూ ప్లస్ వన్ త్రీ అంటే మైనస్ త్రీ ప్లస్ త్రీ జీరో. అదేంటండి నెక్స్ట్ సిగ్మా ఎక్స్ వాల్యూ అయితే వచ్చింది. నెక్స్ట్ అండి సిగ్మా వై అంటే దీని అంతటా నెక్స్ట్ అయితే ఇక్కడ రాస్తున్నాం. సిగ్మా వై అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ టూ ప్లస్ వన్ అంటే త్రీ, త్రీ ప్లస్ త్రీ సిక్స్, సిక్స్ ప్లస్ త్రీ నైన్, నైన్ ప్లస్ ఫోర్ థర్టీన్. అదేంటండి ఇది మనకి సిగ్మా వాల్యూ. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి సిగ్మా ఎక్స్వై, సిగ్మా ఎక్స్వై అంటే చూడండి ఇక్కడ మనకి అంటే ఎక్స్వై అంటే ఆల్రెడీ వాల్యూస్ ఉన్నాయి, దీని అంతటినీ టాక్ చేసి ఇక్కడ రాసుకుంటే అదే మనకి సిగ్మా ఎక్స్వై. ఇప్పుడు చూడండి ఎయిట్ ప్లస్ త్రీ అంటే లెవెన్ అంతే కదండి. ఇది మనకి ఇది మైనస్ టూ, ఇది మైనస్ టూ అంటే మైనస్ ఇది మైనస్ ఎయిట్, ఇది మైనస్ ఎయిట్ కదండి అంటే మైనస్ ఫోర్. ఇంకా మనకి రిమైనింగ్ ఏంటండి అంటే కదండి అంటే ఇది సెవెన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి సిగ్మా ఎక్స్ స్క్వేర్ అండి. సిగ్మా ఎక్స్ స్క్వేర్ అంటే ఆల్రెడీ మనకి ఎక్స్ స్క్వేర్ ఉంది అంటే కదండి, ఆల్రెడీ ఎక్స్ స్క్వేర్ ఉంది. అయితే ఈ ఎక్స్ స్క్వేర్ ఏంటంటే మనం వీటిని అన్నింటిని ప్లస్ చేస్తే మనకి ఎక్స్ స్క్వేర్ అనేది వస్తుంది. అదేంటండి అంటే ఇక్కడ మనకి ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్, ఎయిట్ ప్లస్ వన్ నైన్, నైన్ ప్లస్ వన్ టెన్. ఇదండి టోటల్గా సిగ్మా ఎక్స్ స్క్వేర్ వాల్యూ. నెక్స్ట్ ఇక్కడ చూడండి అంటే ఈ ఎక్స్ మనం ఈ వాల్యూస్ అన్ని టోటల్ చేయగా ఈ వై వాల్యూస్ అన్నింటిని టోటల్ చేయగా వచ్చింది సిగ్మా వై అండి. ఎక్స్వై అన్ని టోటల్ చేయగా వచ్చింది సిగ్మా ఎక్స్వై అండి. ఈ ఎక్స్ స్క్వేర్ అన్నింటిని టోటల్ చేయగా వచ్చింది సిగ్మా ఎక్స్ స్క్వేర్. అయితే ఈ కట్టిన వాల్యూస్ అన్ని కూడా మనం ఈ నార్మల్ ఈక్వేషన్స్ అనేవి రాసుకుంటాం. అదే మీరు ఇక్కడ మనం ఫస్ట్ ఎంపీ ఫస్ట్ ఈక్వేషన్ తీసుకున్నాం కదండి, ఫస్ట్ ఈక్వేషన్ ఇది సెకండ్ ఈక్వేషన్ కింద తీసుకునేది, ఇది థర్డ్ ఈక్వేషన్ కింద తీసుకుంది. నెక్స్ట్ అండి ఇక్కడ అంటే మనం ఈ కట్టిన వాల్యూస్ అన్ని ఈ నార్మల్ ఈక్వేషన్గా రాస్తాం. అంటే సెకండ్ ఈక్వేషన్ నుంచి చూడండి, సెకండ్ ఈక్వేషన్ నుంచి ఎలా రాసుకుంటే సిగ్మా వై ఉంది స్టార్టింగ్, సిగ్మా వై, సిగ్మా వై అంటే ఇక్కడ వేరే అంటే థర్టీన్ అంటే థర్టీన్ ఈక్వల్ టు అంటే థర్టీన్ ఈక్వల్ టు ఇక్కడ ఎన్ ఎన్ అంటే మనకి ఇక్కడ వాల్యూ అనేది ఎలా వచ్చిందో చూడండి, ఎన్ ఈక్వల్ టు అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మనకి ఇచ్చింది ఫైవ్ వాల్యూస్ కదండి, అంటే ఇది మనకి స్మాల్ ఎన్ వాల్యూ కింద వస్తుంది. అదేం కదండి అంటే ఫైవ్ ఏ అంటే మనకి వాల్యూ తెలియదు కాబట్టి అది ఏ కన్నా రాస్తారు అంటే ఫైవ్ ఏ ప్లస్ బి సిగ్మా ఎక్స్ అండి. సిగ్మా ఎక్స్ అంటే ఈ వాల్యూ జీరో అంటే దీని పేరు జీరో రాస్తాం. ఇది సెకండ్ ఈక్వేషన్ ఇది అర్థమవుతుంది కదండి. ఇక్కడ సిగ్మా వై అండి, సిగ్మా వై అంటే థర్టీన్ అంటే థర్టీన్ ఈక్వల్ టు ఎన్ వాల్యూ అంటే మనకి కాకుండా ఈ వెంటర్ కౌంటింగ్ చేసుకుంటారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఇచ్చారు కాబట్టి అది ఎన్ వాల్యూ అంటే ఫైవ్ ఏ అంటే తెలియదు కాబట్టి స్మాల్ ఏగా రాస్తారు
5 into a and 5a plus b into sigma x and 0. That is second equation. Next one. Third equation is student. Third equation is the last one. Then I think you know, if I am okay, then it is a year by year and డైరెక్ట్ ఏమైనా కనిపిస్తుంది. తర్వాత థర్డ్ ఈక్వేషన్ రాసిన పర్లేదు, లేదంటే ఈ త్రీ ఈక్వేషన్ అంటే మరొక ఈక్వేషన్ కూడా రాస్తే సింప్లిఫికేషన్ చేసినా పర్లేదు, అలా చేస్తే పర్లేదు. అంటే మనకి ఇక్కడ వాల్యూ డైరెక్ట్గా వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ వాల్యూ అనేది కనిపిస్తుందా అని. అంటే ఇక్కడ బీ ఇంటూ జీరో అంటే కాబట్టి వాల్యూ అనేది జీరో. నెక్స్ట్ ఇక్కడ ఫైవ్ ఏ, దీని నుంచి మనకి స్మాల్ ఏ వాల్యూ అనేది వస్తుంది. స్మాల్ ఏ వాల్యూ కావాలంటే ఈ ఏ అనేది ఇక్కడ వచ్చేసి ఈ ఫైవ్ ఈక్వేట్ తీసుకొచ్చేస్తాడు. అంటే ఇక్కడ మళ్ళీ ఈక్వేషన్ చేస్తుందండి, ఈక్వేట్ ఫస్ట్ డివైడ్ చేస్తుంది కాబట్టి 13/5 కింద అయితే వస్తుంది. నెక్స్ట్ స్మాల్ ఏ ఈక్వల్ టు ఇక్కడ చూడండి 13/5. అంటే ఈ విధంగా అయితే చేస్తారండి, ఫైవ్ డివిజర్ 10, అంటే 5 3 15 అంటే మనకి ఈక్వైట్ వస్తుంది కాబట్టి 2 దాకా అయితే చాలండి. 5 డివిజర్ అంటే 10. ఇక్కడ మనకి దేనికి దేనికి డిఫరెన్స్ 3, అంటే పాయింట్ పెట్టుకుని ఇలా జీరో పెట్టుకుంటారండి. ఇంకా మనకి 5 టేబుల్ 30 అనేది ఏంటంటే క్యాన్సిల్ అవుతుంది. అంటే 5 6 30 కదండి, అంటే ఇక్కడ 6 రాసి ఇక్కడ 30 రాస్తారు జీరో. అంటే మనకి 13/5 అంటే వాల్యూ ఎంతండి 2.6 ఇదండి వాల్యూ 2.6. ఇది స్మాల్ ఏ అండి. లేదంటే మీరు కన్వీనియంట్ ప్రకారం ఇలా రాసుకున్నా పర్లేదండి, ఏ ఈక్వల్ టు 2.6 ఎలా రాసిన పర్వాలేదు. అదండి మనకి ఏ వాల్యూ వచ్చి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటంటే థర్డ్ ఈక్వేషన్ రాస్తారు. అంటే థర్డ్ ఈక్వేషన్ నుంచి సిగ్మా ఎక్స్వై అండి, సిగ్మా ఎక్స్వై అంటే ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఈ వాల్యూ రాస్తారు అంటే 7 ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఏ అంటే మనకు వాల్యూ తెలియదు కాబట్టి స్మాల్ ఏ కన్నా రాస్తారు. సిగ్మా ఎక్స్ అంటే 0, అంటే ఏ ఇంటూ 0 ప్లస్ ఇక్కడ చూడండి స్మాల్ బి అంది కదండి. స్మాల్ బి అంటే మీరు రాస్తే స్మాల్ బి కదా రాస్తారు. అయితే సిగ్మా ఎక్స్ స్క్వేర్ అంది కదండి, సిగ్మా ఎక్స్ స్క్వేర్ అంటే మనకి 10 అనేది ఉంది ఇక్కడ వాల్యూ. అంటే 10 ఇంటూ బి అని చెప్పి రాస్తారు. ఇక్కడ చూడండి ఇక్కడ 7 ఈక్వల్ టు కాకుండా ఈ వాల్యూ అనేది మనకి 0 అవుతుంది. అంటే 0 ప్లస్ 10 ఇంటూ బి అంటే 10 బి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ దీని నుంచి ఏంటంటే మనం డైరెక్ట్గా స్మాల్ బి వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలాగంటే ఇక్కడ స్మాల్ బి అనేది ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఈ 10 ఈక్వేట్ తీసుకొచ్చేస్తాం. అంటే బి మనకి మల్టిప్లికేషన్ చేస్తుంది కదండి, ఈక్వేట్ వస్తే డివైడ్ చేస్తుంది కాబట్టి 7/10 అయితే వచ్చింది. అంటే 7/10 మనం డివిజిబుల్ చేసినట్లయితే అంటే 7/10 అది ఏంటంటే ఇక్కడ 0.5 ఇక్కడ 0 ఉంటారు. 10 7 అంటే మనకి 70 కదండి, అంటే ఇక్కడ 70 మైనస్ 70 అంటే 0.7 బి వాల్యూ అండి. స్మాల్ బి ఈక్వల్ టు 0.7 ఇదండి స్మాల్ ఏ వాల్యూ స్మాల్ బి వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేసాం. అంటే ఈ రెండు వాల్యూస్ని తీసుకెళ్ళి మనం ఈ ఈక్వేషన్లో రాస్తాం. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్లో రాస్తాం. డెఫర్ రాస్తే రాస్తారండి డైరెక్ట్ వాల్యూ ఈక్వేషన్ ఈస్ ఈక్వేషన్ ఈస్ వై ఈక్వల్ టు చూడండి స్మాల్ ఏ ఉంది. స్మాల్ ఏ అంటే మనకు వాల్యూ 2.6 వచ్చింది కాబట్టి ఈ స్మాల్ ఏ ప్లేస్ 2.6 అనేది రాస్తారు. అంటే 2.6 ప్లస్ ఇక్కడ చూడండి స్మాల్ బి ఉంది. స్మాల్ బి అంటే మనకు వాల్యూ 0.7 అనేది వచ్చింది. అంటే ఈ స్మాల్ బి ప్లేస్ 0.7 అనేది రాస్తారు. అంటే 0.7 ఇది ఎక్స్ అండి. ఇదండి మనకి
required equation. ఈ విధంగా మనకి ఒక లైన్ యొక్క ఈక్వేషన్ అంటే అంటే లైన్ అంటే కానీ స్ట్రైట్ లైన్ కానీ పారాబోలా కానీ ఇవి ఏమైనా ఇస్తే మనం సేమ్ ఇదే ప్రాసెస్లో చేస్తాం. ఇక్కడ ఏంటంటే మనం స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అనేది ఇచ్చాడు. అయితే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే పారాబోలా ఈక్వేషన్ వచ్చింది. పారాబోలా ఈక్వేషన్ అంటే మనకు తెలుసు కదండి, ఆల్రెడీ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్స్ కంటే టూ నార్మల్ ఈక్వేషన్స్ అనేవి రాస్తాం. పారాబోలాకి అయితే ఎన్ని ఈక్వేషన్స్ వస్తాయి, త్రీ ఈక్వేషన్స్ వస్తాయి కదా. సేమ్ పారాబోలా ఈక్వేషన్ ఇచ్చిన మనకి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఇచ్చిన ఈ ప్రాబ్లం ప్రాసెస్ అయితే ఇదేనండి, ప్రాసెస్ అయితే ఏం కాదు. కాబట్టి ఇక్కడ మీరు పారాబోలా ఈక్వేషన్ వస్తే మనకి సి వాల్యూ కూడా అయితే వస్తుందండి. అంటే మీకు ఈక్వేషన్లో మీకు ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఎన్ని వేరియబుల్స్ అంటే ఎన్ని మనకి స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి ఉంటాయో అన్న వాల్యూస్ అయితే మనం ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఈ సౌకర్యం చూడండి, మనకి స్మాల్ ఏ స్మాల్ బి ఈ రెండు ఉన్నాయి కాబట్టి మనం ఈ రెండు వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకుంటాం. అలా కాకుండా పెరబడి ఈక్వేషన్ చూసుకుంటే మన సి కూడా ఉంది కదండి, సి కూడా ఉంటే మనం సి వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేసుకుని ఆ ఈక్వేషన్లో రాసినట్లయితే అదే దానికి రిక్వైర్డ్ ఈక్వేషన్ అని చెప్పి చెప్తాం. ఇదండి మనకి ప్రాబ్లమ్స్ అయితే ఈ మోడల్ అయితే మనం అంటే ఒక ప్రాబ్లం అనేది మనం క్లియర్గా తెలుసుకున్నట్లయితే మనం ఈ మోడల్లో ఏ ప్రాబ్లం వచ్చినా చేయొచ్చు కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి స్ట్రైట్ లైన్కి సంబంధించిన ప్రాబ్లం. అయితే ఈ స్ట్రైట్ లైన్ ప్రాబ్లం ఏంటంటే అంటే మనకి ఒక స్ట్రైట్ లైన్ వాల్యూస్ మీకు మార్చిచ్చినా కూడా చేయొచ్చు కదండి. ఎందుకంటే ఇది క్లియర్గా అర్థం చేసుకుంటే మనకి పాయింట్స్ ఇక్కడ మైనస్ ఫోర్ కానీ లేదంటే డెసిమల్లో ఇచ్చినా కూడా మనకి చేయడానికి అయితే అవకాశం ఉంది. అర్థమైందండి, అందుకనే మీకు ఈ ఫస్ట్ ప్రాబ్లం అంటే మీకు క్లియర్గా అర్థమవుతే మిగిలిన ప్రాబ్లమ్స్ అన్ని మీరు ఆటోమేటిక్గా చేయగలరని నా ఉద్దేశంతో ఇది మీకు చాలా డీటెయిల్డ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానండి. మరోసారి చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఇది ఇదంతా కూడా మనకి వాళ్ళు ఇచ్చేస్తాడండి, అంటే ఒక ఈక్వేషను అలాగే ఈ డేటా మొత్తం వాళ్ళు ఎగ్జామినేషన్ పేపర్లో అయితే ఇచ్చేస్తారు. అయితే మనం ప్రాబ్లం ఏంటంటే గివెన్ ఈక్వేషన్ ఏది చెప్పి వాడు ఇచ్చిన ఈక్వేషన్ అనేది ఇక్కడ తీసుకుంటాం. ఇది ఫస్ట్ ఈక్వేషన్గా తీసుకుంటాం, అంటే వాడు ఎగ్జామినేషన్ ఏ ఈక్వేషన్ వస్తే అది మనం ఇక్కడ గివెన్ ఈక్వేషన్ అని చెప్పి తీసుకుంటాం. నెక్స్ట్ అండి దానికి ఏంటంటే నార్మల్ ఈక్వేషన్స్ అనేది ఈ విధంగా రాస్తాం. అంటే ఇది మనం స్ట్రైట్ లైన్ కాబట్టి టూ నార్మల్ ఈక్వేషన్స్ వచ్చినాయి, పెరవాలి అయితే త్రీ వస్తాయి కదండి. ఈ విధంగా నార్మల్ ఈక్వేషన్స్ రాసి ఈ విధంగా మనం వాల్యూస్ అనేవి అంటే సిగ్మా వాల్యూస్ అనేవి ఫైనల్ చేసుకుంటాం. సిగ్మా వాల్యూస్ ఫైనల్ చేయాలంటే ఫస్ట్ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఎక్స్ అనేది ఉందా, అంటే ఎక్స్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం సిగ్మా ఎక్స్ అనేది ఫైనల్ చేయగలిగిందనేది. ఆ విధంగా మనం ఇక్కడ ఎక్స్ వాల్యూస్ అనేది సిగ్మా ఎక్స్ కింద అంటే ఇది ప్రాబ్లం చేయగా వచ్చిన వాల్యూని సిగ్మా ఎక్స్ కింద తీసుకుంటామండి. మనం సిగ్మా వై టెన్ అయితే తీసుకున్నాం. నెక్స్ట్ ఈ ఎక్స్వై అన్నింటిని టోటల్ చేయగా వచ్చినటువంటి వాల్యూని సిగ్మా ఎక్స్ అయితే తీసుకున్నామండి. అయితే ఎక్స్ స్క్వేర్ వాల్యూస్ అన్ని టోటల్ చేయగా వచ్చినటువంటి వాల్యూని సిగ్మా ఎక్స్ స్క్వేర్ టెన్ అయితే తీసుకున్నాం. ఇలాగా ఈ వాల్యూస్ అన్ని ఫైనల్ చేసి దాన్ని చేయాలంటే స్మాల్ యూ స్మాల్ బి ఒక మీకు ఇచ్చినట్టు ఈక్వేషన్లో సి కూడా ఉంటే స్మాల్ సి కూడా ఫైనల్ చేసుకుంటాం. ఈ ప్రాబ్లంలో మనకి ఏబి మాత్రం ఉన్నాయి కాబట్టి ఏబి మాత్రమే ఫైనల్ చేస్తాం. ఇలాగా ఏబి వాల్యూస్ ఫైనల్ చేసుకుని ఈ వచ్చిన ఏబి వాల్యూస్ అన్నీ కూడా మీరు రిక్వైర్డ్ ఈక్వేషన్లో వేసుకుంటారు. అదండి ఇక్కడతో మనకి ఈ ప్రాబ్లం అయితే కంప్లీట్ అయ్యింది. ఒక్కొక్కసారి ఏంటంటే మీకు అంటే ఇది ఏంటంటే మనకి ఒక ఈక్వేషన్ అయితే ఇచ్చేసాడండి, ఎలా కాకుండా ఏంటంటే మీకు ఒక్కొక్కసారి ఈక్వేషన్ ఇవ్వకుండా స్ట్రైట్ లైన్ అని చెప్పి ఇస్తారు. స్ట్రైట్ లైన్ అని చెప్పి ఇచ్చినా మనకు అర్థమవుతుందండి. స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ మనకు ఆల్రెడీ ఇంట్రడక్షన్ అయితే చూసాం, అలాగే మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు కూడా ఒకసారి ప్రిపేర్ అయ్యి వెళ్తారు కాబట్టి మీకు ఈజీగా అర్థవుతుంది. అంటే స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ మనకు స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ వస్తుంది, పారాబోలా ఇస్తే మనకు పారాబోలా ఈక్వేషన్ ఏమవుతుందని చెప్పి మీకు తెలుస్తుంది కదండి. దాని ప్రకారం మనం ఒక ఈక్వేషన్ అనేది రాసుకుని సింప్లిఫికేషన్ చేసుకుంటాం. ఇదండి మనకి స్ట్రైట్ లైన్కు సంబంధించిన ప్రాబ్లమ్స్. అలాగే నెక్స్ట్ క్లాస్లో అంటే మనం స్ట్రైట్ లైన్